కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అదే సమయంలో ఇప్పుడు తమ హక్కులను కాపాడాలి అంటూ హిందువులు ఆందోళన చేస్తున్నారు. గత వారం రోజుల హింసాత్మక ఆందోళనలతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు $100,000,000,000 నష్టం వాటిల్లింది. ఇలా నిత్యం ఆందోళనలతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి $4,700,000,000,000 రుణం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ నుంచి కూడా రుణాలను తీసుకునేందుకు యత్నిస్తోంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ బాటలో నడుస్తోంది. IMF రుణాల కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ కూడా మారుతోంది. అసలు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందా? తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని ట్రాక్లో నడిపించగలదా? వద్ది స్టోరీ. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారుతోందా? బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంక్షోభం తప్పదా? సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ను ఎవరు రక్షిస్తారు? ఎవరు రుణాలు ఇస్తారు అని పాకిస్తాన్ ఆశగా ఎదురుచూస్తోంది. సోదర ముస్లిం దేశాలు ముఖం చాటేశాయి. ఐడెన్ బ్రదర్ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక్క దిక్కు IMF. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఈ సంస్థ నుంచి అత్యధికంగా రుణాలను తీసుకున్న దేశం ఏదో తెలుసా? పొరుగుదేశం పాకిస్తానే. అంతేకాదు, IMF ఏర్పాటైన తర్వాత రుణాలు తీసుకున్న తొలిదేశం కూడా పాకిస్తానే. 1958 తొలిసారి IMF నుంచి పాకిస్తాన్ రుణాన్ని తీసుకుంది. IMF నుంచి రుణాలను తీసుకోవటం అన్నది ఇస్లామాబాద్కు కామన్గా మారింది. ఇప్పటివరకు పాకిస్తాన్ 24 సార్లు ఉద్దీపన ప్యాకేజీలను పొందింది. ఇటీవల మరో $600 నుంచి $800 కోట్ల రుణం కోసం IMF పాకిస్తాన్ కోరుతోంది. అందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అంగీకరించింది. ఈ రుణాన్ని ఇవ్వాలంటే ముందుగా IMF సూచించిన సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుంది. వాటిని చూసి IMF సంతృప్తి చెందితే ప్రతిపాదిత రుణాన్ని దశల వారీగా విడుదల చేస్తుంది. ఇదంతా ఎందుకంటే ఒకప్పుడు, అంటే తొలిసారి పాకిస్తాన్ రుణం తీసుకున్నప్పుడు తూర్పు పాకిస్తాన్ కూడా ఉంది, అంటే నేటి బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నారు. ఆర్మీ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. బంగ్లాదేశ్ ప్రజల పరిస్థితులు అధ్వాన్నంగా మార్చనుంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ సవ్యదిశలోనే వెళ్లేది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా బంగ్లాదేశ్ ఉంది. అయితే తాజా గందరగోళం ఆ దేశ దశాబ్దాల పురోగతికి అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగ్లాదేశ్కు వెళ్లటానికి భారీగా ట్రక్కులు వేచి ఉన్నాయి. ఆ దేశం ఆందోళనల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఆందోళన నెలకొంది. ఇరు దేశాల మధ్య తనిఖీ కేంద్రం పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల వద్ద ఉంది. ఈ మార్గం పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్లోని బెనాపోల్ను కలుపుతుంది. బంగ్లాదేశ్తో భారత్ మొత్తం వాణిజ్యంలో ఈ రోడ్డు మార్గంలో సరిహద్దు మీదుగా 30% ట్రేడ్ జరుగుతోంది. భారత్ నుంచి అన్ని రకాల వస్తువులను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి పత్తి, ఉల్లిపాయలు, ఔషధాల నుంచి ముడి చమురు, ఆహారం వంటి అన్ని రకాల వస్తువులను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తోంది. అయితే ఆందోళనల కారణంగా ఈ వాణిజ్యానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా బంగ్లాదేశ్ సరిహద్దులు తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కొంత మెరుగుపడినా సరిహద్దు వద్ద పూర్తిగా అన్ని రకాల ట్రక్కులకు క్లియరెన్స్ ఇవ్వటం లేదు. ఈ వాణిజ్య అంతరాయం గణనీయంగా పెరిగింది. భారత ఎగుమతులు నిలిచిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లాయి. ఉదాహరణకు గార్మెంట్ పరిశ్రమని తీసుకోండి. బంగ్లాదేశ్ ఆర్థిక విజయ గాథల్లో గార్మెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షోభం బారిన పడకుండా దేశాన్ని గట్టెక్కించడంలో ఈ పరిశ్రమ అండగా నిలిచింది. ఒకవేళ ఈ గార్మెంట్ పరిశ్రమ లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్ లాగే మారేది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో గార్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% గార్మెంట్స్ ఉన్నాయి. తాజా నిరసనల సెగ గార్మెంట్ పరిశ్రమలపై పడింది. దీంతో చాలా రోజులుగా ఉత్పత్తిని గార్మెంట్ పరిశ్రమలు నిలిపేశాయి. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 600కు పైగా భారీ గార్మెంట్ పరిశ్రమలు మూతపడ్డాయి. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిశ్రమలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా తెరుచుకుంటోంది. ఆందోళనల సమయంలో వారం రోజుల పాటు కర్మాగారాలు పూర్తిగా మూసివేసినట్టు
అక్కడి కార్మికులు చెప్తున్నారు. ఈ పరిశ్రమలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నట్టు వివరిస్తున్నారు. 228,000 పీసుల ఉత్పత్తిని కోల్పోయినట్టు పరిశ్రమల యజమానులు చెప్తున్నారు. వారం రోజుల్లోనే ఒక్క పరిశ్రమలోనే $17,000 నష్టపోయినట్టు ఓ ఫ్యాక్టరీ యజమాని తెలిపాడు. 600 ఫ్యాక్టరీలో నష్టాన్ని సగటున అంచనా వేసిన సుమారు $1,00,000,000 బంగ్లాదేశ్ గార్మెంట్ ఇండస్ట్రీస్ కోల్పోయాయి. బంగ్లాదేశ్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 117 కోట్ల టాకాలన్నమాట. బంగ్లాదేశ్ కరెన్సీని టాకా అంటారు. గార్మెంట్ ఫ్యాక్టరీలకు కలిగే ఇలాంటి అంతరాయాలు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్సలు భరించలేదు. ఎందుకంటే ఆ దేశం చెల్లించాల్సిన బిల్లులు చాలానే ఉన్నాయి. రుణాలను పెద్ద ఎత్తున డాకా చెల్లించాల్సి ఉంది. బంగ్లాదేశ్కు $10,000,000,000 పైగా రుణాలున్నాయి. ఇవి కేవలం విదేశీ రుణాలు మాత్రమే. రాజకీయ గందరగోళం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. గత కొన్ని వారాలుగా $100,00,000,000,000 పైగా బంగ్లాదేశ్ విదేశీ మారక నిధులను కోల్పోయింది. సాధారణ వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు పడిపోయాయి. సో ఆటోమేటిక్గా ఆదాయం దెబ్బతింటోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ రిజర్వ్లో $1,00,000,000 దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు. గత నెలలో మాత్రం బంగ్లాదేశ్లో విదేశీ నిధుల నిల్వలు $2,000,00,000,000. ఈ నిధులు దేశాన్ని 4 నెలల పాటు నడిపించేందుకు సరిపోతాయి. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. నిజానికి కొంతకాలంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తోంది. గతేడాది IMF సాయాన్ని ఢాకా కోరింది. ఢాకాకు ఇప్పుడు తన విదేశీ కరెన్సీ నిల్వలను పెంచుకోవటానికి సాయం కావాలి. ఢాకాను ఆదుకునేందుకు IMF అంగీకరించింది. $4,700,000,000,000 రుణాలను అందించేందుకు ఆమోదం తెలిపింది. అయితే అందుకు బంగ్లాదేశ్ భారీ సంస్కరణల్ని అమలు చేయాల్సి ఉంది. అందుకోసం ఢాకాపై కొన్ని కఠినమైన షరతులను IMF విధించింది. ఆర్థిక ప్రమాణాలు నిర్దిష్టంగా ఉండాలని IMF సూచించింది. ఆ సంస్కరణల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. ఇలా ఈ ఏడాది జూన్లో చివరిసారి IMF సమీక్షించింది. అయితే బంగ్లాదేశ్ అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో IMF అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ కట్టుబాట్లకు బంగ్లాదేశ్ లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఢాకాపై 33 షరతులను విధించింది. అంటే 4,700 కోట్ల రుణాలను IMF నుంచి బంగ్లాదేశ్ పొందాలంటే 33 షరతులను తప్పకుండా అమలు చేయాల్సిందే. ఏంటా 33 షరతులు అంటే, చాలా వరకు బంగ్లాదేశ్ స్థూల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేవి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటం, బ్యాంకింగ్ రంగాన్ని మెరుగ్గా నియంత్రించటం, రుణాలను సమర్థవంతంగా చెల్లించటం వంటి అంశాలు ఈ షరతుల్లో ఉన్నాయి. ఇవన్నీ స్థిరమైన ప్రభుత్వం కోసం చాలా సహేతుకమైన డిమాండ్లు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అలా చేయలేదు. ఎందుకంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు. తాత్కాలిక ప్రభుత్వం 33 షరతులను అమలు చేయగలదా? దేశం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్లకుండా అడ్డుకోగలదా? అంటే కష్టమే. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు. కొంతకాలంగా దేశంలో ఆర్థిక విధానాలు అంత మెరుగ్గా లేవు. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు హసీనా ప్రభుత్వం కొంత ప్రయత్నించింది. గత నెలలో సహాయం కోసం బీజింగ్కు హసీనా వెళ్లారు. బీజింగ్ నుంచి రుణాలను ఢాకా కోరింది. నిజానికి చైనా నుంచి రుణాలు తీసుకున్న ఏ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేదు. చైనా రుణాలంటే ఊబిలో కూరుకుపోవటమేనని స్వయంగా గతంలో బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. చైనా రుణాలకు దూరంగా ఉండటమే మేలని చెప్పారు. కానీ బంగ్లాదేశ్కు ఆప్షన్ లేకుండా పోయింది. గత్యంతరం లేక చైనా రుణాలను కోరింది. సుమారు $500 కోట్ల రుణాన్ని ఇవ్వాలని బీజింగ్ను ఢాకా కోరింది. ఈ రుణాలను కూడా చైనీస్ కరెన్సీలో ఇవ్వాలని హసీనా ప్రభుత్వం కోరింది. అయితే రుణాలపై ఇప్పటివరకు అధికారికంగా చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ IMF విషయంలో మాత్రం ఓ అంచనా వేయగలం. IMF తొందరపడి ఎక్కువ నిధులు ఇవ్వకపోవచ్చు. రాజకీయ అనుష్ఠితి కొనసాగితే IMF మరిన్ని కఠినమైన నిబంధనలు విధించవచ్చు. ఇది ఢాకాను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దేశంలో పరిస్థితులపై పట్టు సాధించకపోతే బంగ్లాదేశ్ రుణదాతలను కోల్పోవలసి వస్తుంది. అయితే చైనా లాంటి దేశాలు పరిస్థితులు ఎలా ఉన్నా రుణాలను ఇస్తాయి. కానీ ఆ రుణాల ఊబిలో కూరుకుపోయే చాలా దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం పాకిస్తాన్, శ్రీలంక, లావోస్ వంటి దేశాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ బాటలోనే నడుస్తోంది. చైనా నుంచి రుణాల కోసం తాత్కాలిక ప్రభుత్వం యత్నించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము పోరాడామని నిరసనకారులు చెప్పారు. వారు షేక్ హసీనాను పదవిలో నుంచి దించేశారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, అసలు సమస్య ఇప్పటి నుంచే మొదలు కాబోతోంది. సంక్షోభంలో కూరుకుపోతున్న దేశాన్ని ఎవరు కాపాడతారు? ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఎవరు సరైన దిశలో నడిపిస్తారు అన్నది ఇప్పుడు బంగ్లాదేశీయులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.